రాష్ట్ర వ్యాప్తంగా 6,500 కోట్లు చెల్లిస్తా ఉన్నారు. లింగాల మండలానికి సంబంధించి దాదాపు 5,000 మంది డ్వాక్రా మహిళలకు 17,50,00,000 రూపాయలు చెల్లిస్తా ఉన్నారు. 2019లో ఏదైతే మీకు మాట ఇచ్చారో ఆ మాటను ఇవాళ్టితో మన నాయకుడు 4వ విడతను చెల్లించి ఆ మాటను నిలబెట్టుకుంటున్నారని చెప్పి మీ అందరికి కూడా సంతోషంగా మీ అందరికి కూడా తెలియజేస్తారు. పులివెందుల నుంచి ఇదే దారిలో నాతో పాటు 1,000 మంది వచ్చారు రైతులు. లింగాల మండలం, సింహాదిపురం మండలం, పులివెందుల మండలం, వేముల మండలానికి సంబంధించిన రైతులు వేలాదిగా ఇదే దారిలో అనంతపూర్ వరకు నడుచుకుంటూ వెళ్ళి అనంతపూర్ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశాం. పీపీసీ నీళ్ల కోసం, మన చిత్రావతికి నీళ్ల కోసం, మన తాగునీటి కోసం, మన సాగునీటి కోసం కనీసం 1 TMC 2 TMC నీళ్లు ఇవ్వండి అయ్యా అని చెప్పి ఆ రోజు పాదయాత్రలు చేశాం మనం. 2014లో ఒక పక్క కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం, మరో పక్క కింద పవన్ కళ్యాణ్ గారి సంతకం, వీళ్ళిద్దరి సంతకాలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని 2014లో మన ఇంటికి వచ్చారు. కరపత్రం ఇచ్చారు. అందులో ఏమనుంది, బ్యాంకులో బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు, రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేయాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు, ఇంటింటికి ఉద్యోగం ఇవ్వాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ 4లో ఏ ఒక్కటన్నా జరిగిందా అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. డ్వాక్రా గ్రూపులను పూర్తిగా నిర్వీర్యం చేశారు, రైతులను పూర్తిగా ఇబ్బందుల్లో ముంచారు, నిరుద్యోగులను మోసం చేశారు, అందరినీ వంచారు. కొత్త కొత్త పదాలు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంట. ఇదేదో గ్యారంటీ షూరిటీ అంటే మనం ఏదన్నా ఓహో ఇదేందో వినడానికి బాగుంది అని నమ్ముతామనేమో. బహుశా వీళ్ళ షూరిటీలకు, వీళ్ళ గ్యారంటీలకు కనీసం ఒక్కరోజు వారంటీ కూడా లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించమని, గుర్తించమని కోరుతా ఉన్నా. వీళ్ళందరినీ ఎదుర్కొంటా ఉన్నాడు. మరి మన నాయకుడు బలమైంది, మన నాయకుడు ధైర్యమైందో తెలుసా? ఆయనకు యెల్లో మీడియా ఉండొచ్చు కాక, ఆయనకు పవన్ కళ్యాణ్ ఉండొచ్చు కాక, ఆయనకు బీజేపీ ఉండొచ్చు కాక, ఆయనకు పరోక్షంగా మరి కాంగ్రెస్ ఉండొచ్చు కాక, సిపిఐ సిపిఎం ఉండొచ్చు కాక, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కోట్లాది మంది అక్క చెల్లెమ్మలే జగన్మోహన్ రెడ్డి గారి స్టార్ క్యాంపెయినర్ అనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. మీరందరూ మిమ్మల్ని చూసే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంతమందితో యుద్ధం చేయగలుగుతా ఉన్నారు, చేస్తూ ఉన్నారంటే దానికి కారణం ఆయన ధైర్యం, ఆయన బలం, మీ అక్క చెల్లెమ్మలు మాత్రమే అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం.